यूसीसी ढिल्ली ఆర్డినెన్స్ ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి అంశాలు విపక్షాల కూటమి ఐక్యతను చాటడానికి ఈ రెండు ఉపయోగపడతాయని అనుకోవచ్చా అంటే ఇప్పుడు ఉపయోగపడని చాలా ఉంటాయి ఉపయోగపడేవి ఉంటాయి ఇప్పుడు ఎందుకు ఏమైంది అంటే అందరికి అన్నిటికన్నా పెద్ద సమస్య వచ్చిందంటే ఇప్పుడు నువ్వు అయితే ఈడి సిబిఐ దాడి లేదంటే వాషింగ్ పౌడర్ నిర్మమ ఈ రెండిట్ల ఏదో ఒకటే నీకు నా వస్తావా వాషింగ్ మెషిన్ లేస్తాం వాషింగ్ పౌడర్ ఇస్తాం నేను క్లీన్ చేస్తాం లాండ్రీ లా పెట్టేస్తాం బయట క్లీన్ అజిత్ పవర్ ఈడి సిబిఐ అన్ని ఉండారు కేసులు మీకు ఎన్సీబీ ఎమ్మెల్యేల మీద ఈడి కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి అవును వాళ్ళ వాళ్ళందరూ వచ్చి వాషింగ్ మెషిన్ లో పడిండ్రు క్లీన్ అయిపోయారు తెలుగుదేశం ఎంపీల పైన మరి మీకు ఐటీ అవన్నీ ఉండే वाल वाशिंग पौडर निर्माण सो पश्चिम बंगाल सुहेंदु अधिकारी इलांट तृणमूल नेता अंदर पैना शारदा चिट फंड नारदा स्कैम इवन उ इलाडर वाशिंग पौडर क्लीने बैठक तरह हेमंत बिश्वा शर्मा आये कांग्रेस नायक उन्नपे केस आये आय वाशिंग मिशन क्लीन बैठक सो क्लीन काकतेम मनी सिसोडिया जैल सो क्लीन काक आरजेडी लालू प्रसाद यादव जैल सो क्लीन वाशिंग मिशन पड़ ले जैल पड़े बीजेपी दीन वाली वाशिंग मिशन पड़ते पनपोल एनडीए बलपूटर वोधन जैल मैं मैं वाशिंग मिशन पड़ा बैठ अंदवल इट इज कॉम्पिटिशन बिटवीन जैल एंड वाशिंग मिशन सो अंदवल अंदे ईडी लेदा मोडी मोडी वेपावा ईडी वस्तुंदा अने दशक वरकु फोर्स प्रतिपक्ष इंको मार्ग अंदर अटाक अंदर कलव तपद कदा इंक मार्ग आम आदमी पार्टी गतर गूगल सोमनाथ भारत आय पे सोमनाथ भारत आये स्टेटमेंट केसीआर इज द मोस्ट करप्ट गवर्नमेंट कविता इश्यू राक मुझे डेली मद्यम स्काम राक मुझे मद्यम स्काम वेमी अक्कड़ कट सोमनाथ भारती तेलंगाना इंचार्ज अंदर मर्चिपोयारु केजरीवाल भगवत मान खम्मम अंटे क्लियर गा अटाक इच्छे वर कलवा अला डेली आर्डिनेंस डेली आर्डिनेंस वाल केजरीवाल निन्नटि दाका कांग्रेस प्रतिपक्ष कूटमिनि एला बन्ना पड़ते प्रयत्न ఢిల్లీ ఆర్డినెన్స్ మద్దతు కాంగ్రెస్ సో ఇప్పుడు కూర్చున్నాడు కదా మరి ఆయన మీద ఢిల్లీ ఆర్డినెన్స్ వచ్చేసి అసలు ఐఏఎస్ అధికారుల మీద నీకు పవర్ లేదు గ్రూప్ 1 అధికారుల మీద పవర్ లేదు అన్నాడు సీఎం కుర్చీలో కూర్చుంటాడు కింద అధికారాన్ని ఎక్కినాడు సో ఇలా ఒక్కొక్కరి పైన అటాక్ గవర్నర్లు గవర్నర్ల వ్యవస్థ వల్ల తమిళనాడు కేరళ తమిళనాడు డిఎంకే కేరళల కమ్యూనిస్ట్ తెలంగాణలో బిఆర్ఎస్ ఇలా ప్రతి రాష్ట్రంలో అనుభవిస్తున్నారు కదా సో వాళ్ళందరికీ కామన్ ఢిల్లీలో ఆపు బెంగాల్లో తృణమూల్ సో గవర్నర్ అనే ఇన్స్టిట్యూషన్ ను బీజేపీ వాడుకుంటుంటే అందరూ బాధితులే అందువల్ల ప్రపంచ బాధితులారా ఏకంగాండి అన్నట్లు సో బీజేపీ బాధితులారా ఏకంగాండి అనే నినాదాన్ని ప్రతిపక్షాలు ఇస్తున్నాయి కలుస్తున్నారు అంటే ఈ రెండు వర్క్ ఎట్లా అవుతాయి సార్ యూసీసీ గాని ఢిల్లీ ఆర్డినెన్స్ గాని అంటే ఢిల్లీ ఆర్డినెన్స్ చెప్పారు యూసీసీ యూసీసీ విషయంలో భిన్న అసలు ఇంకా ప్రభుత్వ డ్రాఫ్ట్ రాలేదు కనుక అది ఎలా ఉంటుందో తెలియదు సో ప్రతిపక్షాలు యూసీసీ ఎలా ఉన్నా ఈ కూటమి వ్యతిరేకిస్తుంది అనుకోవాలి అంటే ఈ కూటమిగా ఉండదు ఇప్పుడు ఆర్టికల్ 370 ఉంది కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వాయిసెస్ వచ్చాయి సో ప్రతిపక్ష శిబిరంలో కూడా అనేక వాయిసెస్ వచ్చాయి ఇప్పుడు మీకు దీంట్లో కూడా యూసీసీ ఎమోషనల్ ఇష్యూస్ బీజేపీ ముందుకు తెస్తున్న కొద్దీ ప్రతిపక్ష కూటమిలో విభేదాలు ముందుకొస్తాయి అది అనివార్యంగా వస్తాయి అందువల్ల ప్రతిపక్షాలు చేయాల్సిన పని ఏంటంటే ఈ విభేదాల ఇష్యూస్ ను అడ్రస్ చేయకుండా కలవగలిగే ఇష్యూస్ ఏంటి అనేది గనక ఆలోచించగలిగితే ఆ మాట కంటే బీజేపీకి దాని మిత్రపక్షాలకు కూడా వస్తుంది బీజేపీ మిత్రపక్షాలన్నీ అన్ని ఇష్యూస్ ఉంటారా బీజేపీ పీడీపీ కలవలేదా పీడీపీ అసలు ఆర్టికల్ 370 కన్నా ఎక్కువ కాశ్మీర్ కు దాదాపు స్వతంత్రం ఇవ్వాలన్నట్టు మాట్లాడుతుంది ఆ పీడీపీ తో ఆర్టికల్ 370 రద్దు చేసిన బీజేపీ కలవలేదా సో బీజేపీ పీడీపీ అయితే ఉత్తర దక్షిణ ఈ రెండు పార్టీలు కలిసాయి కదా సో అందువల్ల ఇదేం భారత రాజకీయాల్లో కొత్త కాదు కదా బీపీ సింగ్ ప్రభుత్వానికి అటు లెఫ్ట్ ఇటు రైట్ ఇద్దరు మద్దతు ఇవ్వలేదా ఎన్టీ రామారావుకి ఇద్దరు లెఫ్ట్ బీజేపీ ఇవ్వలేదా సో అందువల్ల రాజకీయాల్లో అవసరాలు కలుపుతాయి కొన్ని విభేదాలు ఉంటాయి అది బీజేపీ తన మిత్రపక్షాలకు కూడా విభేదాలు ఉంటాయి ఇప్పుడు యూసీసీ పైన అన్నాడు ఏం సమర్థించమని చెప్పండి మొదలు
శిరోమణి అకాలీ దళం వ్యతిరేకిస్తుంది కదా యుసిసిని, శిరోమణి అకాలీ దళం వ్యతిరేకిస్తుంది మీకు అన్నాడు ఇంకా వీళ్ళిద్దరు మిత్రపక్షాలు, అన్నాడు ఇంకా మిత్రపక్షం, శిరోమణి అకాలీ దళం రేపో మోపో మిత్రపక్షం కదా, ఈ రెండు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి కదా, మరి బీజేపీ మిత్రులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మా వ్యవసాయ చట్టాల అకాలీ దళం వ్యతిరేకించే కదా బయటకు వచ్చింది, అందువల్ల బీజేపీ మిత్రులంతా కూడా ఒకే అంశ అన్ని అంశాలపైన ఒకే రకంగా ఉన్నారని కూడా పొరపాటు, వాళ్ళ మిత్రుల్లో కూడా విభేదాలు ఉన్నాయి, వీళ్ళ మిత్రుల్లో కూడా విభేదాలు.